impressed. What impressed? అంత క్విక్గా మా కంపెనీతో చేరడం వేస్ట్ అని డిసైడ్ చేశారు. I'm impressed. We wanted to do business. మీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసాకనే అర్థమైపోయింది. మీ కంపెనీ లెంత్ ఏంటో విడ్త్ ఏంటో. ఇట్ ఇస్ సింపుల్. కాఫీ? నా కాఫీ అనే పదమే నచ్చదు. ఓకే. అయితే ఇంకో కాఫీ? ఎవరికి? నీకోసమే. నేను స్పెసిఫిక్గా చెప్పాను కదా. తాగొచ్చేమో. హే, ఓ ఆట ఆడదామా? హే, మన హర్షా గాడిన అమ్మాయితో ఇంత కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. లెంతు విడుతూ బాగానే వాడుతున్నారు, కానీ ఇంకొక డైమెన్షన్ ఉంది. మా కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే చూసాం, మా స్టాఫ్ ఎఫర్ట్స్ కమిట్మెంట్స్ చూడలేదు. వీ కెన్ చేంజ్ ద బ్యాలెన్స్ షీట్. అది మా కంపెనీ డెప్త్. వీ వాంట్ టు డూ గుడ్ బిజినెస్. కాఫీ ఒక వర్డ్ కాదు, టేస్ట్. ఇంప్రెస్డ్. కంపెనీది ఫ్యూచర్ కంపెనీతో టై అప్ ఇస్. కంగ్రాట్యులేషన్స్. పార్టీ ఏది? దీనిదే పార్టీ. మా ఫోన్ వస్తుంది, ఇప్పుడే మాట్లాడొస్తుంది. హలో. ఏంట్రా, యుఎస్ లో చిన్ను అనే అమ్మాయిని కలిసావా? అవును, నీకెలా తెలుసు? అదో కంపెనీ టై అప్ మ్యాటర్లే. అమ్మాయితో కాఫీ కూడా తాగావంట? తాగడం ఏంటి, అమ్మాయితోనే తాగిపించాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాఫీ తాగడానికి మన ఇంటికి వచ్చారు. అవునా? ఏయ్, జోక్ చేయకు. జోక్ కదా హర్ష, సంబంధం మాట్లాడుతున్నారు ఇక్కడ. సంబంధమా? సంబంధం ఏంటి? ఏయ్ నానా, నీకు నచ్చిన సంబంధం నేను ఓకే చేయలేదు. ఇది మన ఇంటికి వచ్చిన సంబంధం అని ఓకే చేస్తున్నా. నానా, నువ్వు పెళ్లికి రెండు రోజులు ముందొస్తే చాలు. సరే, విన్నది నిజమేనా? ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేశావు. నువ్వు సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ముందు నీ జోక్ లాపి, అతను చెప్పేది విను. నువ్వు చెప్పు బ్రదర్. లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరే ఎవరికి తెలియదనిపించింది. ఎలాగైనా విభానే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, కానీ మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళకంటే ముందు విభాన్ ఒప్పించాలి. మా వాళ్ళకి రెండు రోజుల ముందు వస్తానని చెప్పి 10 రోజుల ముందు విభాన్ కలవడానికి హైదరాబాద్ బయలుదేరాను. రే రే రే, ఏదైనా ఉంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పరా. ఏం చెప్పాలరా? ఈ పెళ్ళి వద్దంటే వెంటనే చెప్పవచ్చు. నాకేం కావాలో చెప్పాలి కదరా. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా. అన్నిటికీ సమాధానం విభానే. హాయ్ ఆంటీ. ఎవరు? గుర్తుపట్టని చూద్దాం. లేదే, నువ్వా? విభాన్ కలవాలంటీ.
తనిక్కడ లేదు. ఎప్పుడొస్తుంది? రాదు, ఇంట్లోంచే వెళ్ళిపోయింది. ఏమైందంటే? ఆయన్ని మీద పెట్టిన కేసు ఎందుకు వాపస్ తీసుకున్నారో తెలుసా? నానా, చేసిన గొడవ చాలు, కేసు వాపస్ తీసుకో. కేసు వాపస్ తీసుకోవడం? వాడు మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే, వదిలేసి. అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతుర్ల గొడవ. ఒక అబ్బాయి అలాంటి మాటలు అంటేనే అందరు అలా చూస్తారే, అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు. అసలు వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూడిదా, దిస్ నాన్సెన్స్ అంటావా? ఏమిటి నీ ఉద్దేశం? పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో. ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి. అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి? ఆయన సంబంధాలు తేవటం, అది రిజెక్ట్ చేయటం, అదేమో ఆయన మీద జోకులేయటం, ఆయన ఏడుపు చూడాలి. ఆఖరికి విమాని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసింది. అమ్మయ్యా, నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు, వీడు కరెక్ట్ కాదు అంది. ఇంకేముంది? అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది. దీన్ని జోకులు తగ్గిపోయాయి. ఆయన కోరు మరించలేక అసలు పెళ్ళే వద్దనుకొని ఇల్లు వదిలిపెట్టెళ్ళిపోయింది. బాబు, మళ్ళీ నువ్వెందుకు వచ్చావో తెలియదు కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు. చూడండి ఆంటీ, విభాని ఎంత సంతోషపెట్టగలుగుతాను ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను. మీ అమ్మ ఇంటికి వస్తుంది. నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్యా. మా నాన్నని కొట్టలేను కదా, అందుకే. ఒక్క నిమిషం ఇస్తే ఎలా, 10 సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్యా. ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాను? కొడుతుంది కదా, మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు? అది కాదు, గిట్టి ఎందుకు కొట్టింది? కొడితే కొట్టావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్యా. అసలు పెళ్లే చేసుకోను అంటే అర్థం కదా. కబుర్లు చెప్పుకుందాం, కలుద్దామా? ఎవరా సరే చూడు. ఫ్యాన్ అనుకుంటా. వాడు కనపడాలి చెప్తా. ఇదే రాణి ప్లాన్? కబుర్లు చెప్పుకునేంత టైం ఉందారా నీకు? నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా. తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా. తనేమో కలిసిన కొడుతుందిరా, నువ్వు కబుర్లు ఎలా చెప్తావు? కనిపించకుండా చెప్తాలే. ఊలేగా ఈ ప్లాన్ కి నాకు ఏ సంబంధం లేదురా.